So hello guys, so welcome back to AJV presents Akyano Vlogs. It's you. It's you. Oh you. The second I saw you. So it was game endante meer chustunnaru ga. So focus. Din lopata dairy milk shots ante ave goyil untadi round round vi laddu kavala nayana laddu kavala nayana ఆ గోళీలోనే అనమాట. సో ఇది ఏం చేయాలంటే ఈ గోళీ వీడికించి మనమే వేయాలి. ఈ కార్నర్లో వచ్చి నో ఆ అని నోరు తెరవాలి, అది వచ్చి మన నోట్లో వాడాలి. అట్లా పడితే 1 పాయింట్ అనమాట. అట్లా మొత్తం ఎన్నో రౌండ్స్ ఉంటాయి, లాస్ట్ వరకు ఎవరికి వెళ్ళిస్తారో వాళ్ళు విన్నర్. లూజ్ అయిన వాళ్ళు ఏదో ఒక పనిష్మెంట్, అంటే టాప్ వన్లో ఉన్న వాళ్ళే టాప్ మిగతా ముగ్గురికి పనిష్మెంట్ డిసైడ్ చేస్తారు, ముగ్గురు ఏమేమి చేయాలో. ఓకే, ఆర్ యూ రెడీ గైస్? సూది పెట్టకుండా గేమ్ స్టార్ట్ చేద్దాం. సో మీరు చూసినట్టయితే నా చేతిలో గోళీ ఉంది. బెంజీ నువ్వు పడుతున్నావు, అందరికన్నా ముందు నువ్వే పడుతుంటాడు. నువ్వు చాక్లెట్ తినోదు. సో మీరు చూసినట్టయితే ఈ గోళీని నీగా ఇలా వేయాలి. శైల పడితే అవుట్. ఇట్లనే వచ్చి ఆడికి వచ్చి ఆరు గంటలు నోట్లో పడాలి, అప్పుడు 1 పాయింట్. సో ఇది డెమో, నేనైతే ఫస్ట్ ఆడతాను, ఒక ఆడతారు వచ్చి ఆడాలి. సో రెడీ రెడీ 1 స్పీడ్ గా సరే ఇట్లనట్లయి రెడీ 1 2 3 గో. బెంజీ ఖాతాలోకి వచ్చింది అది. ఓకే రెడీ, మీరు చూడొచ్చు నా చేతిలో లడ్డు కావాలి. అరే నోట్లో రాదు రాదు. సో 1 2 3 గోరా అయిపోయింది. కనీసం ఇక్కడ మేమన్నా గీడి దాకా మా గీడి దాకా వచ్చింది. అవునా, మా గీడి దాకా వచ్చింది. సో గైస్ ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది. ఫస్ట్ రౌండ్లో అందరూ లడ్డూలు నా తప్ప, అంటే నేను కూడా 0. సో ఇప్పుడు మనం సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. అంతవరకు డిస్టర్బెన్స్ ఓడి కమాన్ చూకర్ బేట లడ్డు మ్యాన్ సౌమ్య రెడీ. ఇలాగే మన్నాం అందుకే గిరియద్దు తరమాయి. నేను పట్టిన క్యాచ్ గుడ్ సుర్వామి. ఇన్నది నువ్వు ఛాలెంజ్ ముగింది అదే కదా, కింద పడ్డ బుమ్ ముగిపోయింది. 50 kg చూడండి, 50+20 కాదు 80 30. నీ బయట ఎందుకు చెప్తున్నారు? నావే జరగ కనిపించింది. ఇది నా నోట్లోకి పోతుంది ఇప్పుడు చూడండి. ఏ బాల్స్ బాగాలేదు నా చేతిలోకి పోతుంది. నేను ఆలోచిస్తాను. ముగ్గురం రెడీ ఉన్నాము. చిన్నప్పుడు మరే పయ్యాలు దునిగా అన్నట్టు ఒక అర్థమైందా?
1, 2, 3, go. లడ్డు కావాలా నాయన, లడ్డు కావాలా. సో గైస్ రెండు రౌండ్లు అయిపోయినాయి. ఈ రెండు రౌండ్లో విన్నర్ వచ్చేసి అనూప్ కాబట్టి ఇప్పుడు లీడ్లో ఉన్నది అనూప్. సో నెక్స్ట్ ఎవరు గెలుస్తారు ఇప్పుడు మనం చూసుకుందాం. అంతవరకు షెడ్యూల్ చలో చలో సౌమ్య, కమాన్ సౌమ్య, కమాన్ అంతే, కమాన్ సౌమ్య, కమాన్ రెడీ సౌమ్య, కమాన్ ఉరకనికి రెడీ ఉంది చూడు. డిస్టర్బెన్స్ ఓకే ఓకే కమాన్ చలో మంత్రి మన మంత్రం తర్వాతే చదువు సౌమ్య. హై బెన్ బెన్ హై బెన్ హై ఇదిగో. సో గైస్ డూ ఆర్ డై మ్యాటర్ అన్నమాట ఇది. డై డయే కరా ఓకే రెడీ. ఓం బెంజియే నమః, బెంజియే వింటదా నమః. అయిపోయింది ఇంకా అబ్బా వస్తున్నాడు రా డిఫెండింగ్ చాంపియన్ అనూప్ సింగానియా. ఏం పన్ను ఇంకో రౌండ్ ఉంది, అంత సీన్ లేదు. త్రీ రౌండ్స్ త్రీ రౌండ్స్ గెలిస్తే ఏం ప్రైజ్? గెలిసి ఏం లేదు, గెలిసాము. మా ముగ్గురికి ఏదైనా పనిష్మెంట్ ఇవ్వాలి. యు విల్ బి కింగ్ ఫర్ నెక్స్ట్ వీడియో. అంతే అప్పటి వరకు రెడీ. ఇప్పుడు ఓడిపోయినా అనుకో ఉన్న పాయింట్ కూడా పోదు. అదే అవును మరి, అట్లంటే మీ మైనస్ త్రీ కావాలి. మైనస్ త్రీ ఉన్నాము పనిష్మెంట్ ఒక్కొక్కరికి. అవుతుంది అమ్మ బాబాయ్ ఒకటి సార్ నేనేమన్నా నువ్వు అన్నావు నా రెడీ. ఏది స్పియర్ లేదు అబ్బా ఏంటిది సర్కిల్ అంటే స్పియర్ అంటే సర్కిల్ అంటే ఇలాగ ఉంటది స్పియర్ అంటే చూపిరా ఇలా చూపి. ఆ త్రీ డి ఉంటుంది స్పియర్ అంటే త్రీ డైమెన్షన్స్ ఉంటది. ఎట్లా చూపిస్తారు త్రీ డైమెన్షన్ అంటావా? ఇది స్పియరా? ఏ కాదు కాదు ఇది స్పియర్ సర్కిల్ స్పియర్ ఇవ్వాలి. రెడీయా? నేను మళ్ళీ నువ్వు ఎట్రా తీసుకో ఇక మీకు అందరికి తెలిసిందే ఈరోజు నా కిస్మత్ బాగాలేదు కాబట్టి నేను ఓడిపోయినా లేకపోతే ఎవ్రీ టైం నేనే గెలుస్తున్నా అది మీకు కూడా తెలుసు. కిస్మత్ బాగుంటే కిస్మత్ పోతుండే. సరే ఇప్పుడు నేను చేయాలి పనిష్మెంట్. సో గెలిచింది ఎవరు అంటే హైట్ ప్రాబ్లం అనుకుంటా కొంచెం కింద చేస్తే అది లేకపోతే ఫ్రేమ్ కట్ అయిపోతుంది ప్లీజ్. ఓకే ఓకే ఓకే. సో అను ఇప్పుడు ఫస్ట్ పనిష్మెంట్ ఎవరికి ఇవ్వబోతున్నావు? అదొచ్చు హైట్ వైస్ పనిష్మెంట్ ఏంటంటే బెల్లీ డాన్స్. ఇప్పుడు మీరు చూడబోతున్నారు బెల్లీ డాన్స్ అంటే ఎంత తను. రెడీ 1, 2, 3 గో. ఇలా ఖర్చు పెట్టకూడదు మనుషుని. ఇంకోటి చెప్పు ఇంకోటి ఇప్పుడు
నెక్స్ట్ స్టెప్ గాల్ చాలు. ఓకే ఓకే ఎనఫ్ ఎనఫ్. ఇప్పుడు సామ్య నువ్వు. నేను సామ్య ఏంది ఫస్ట్ సామ్య ఇప్పుడు నేను ఇప్పుడు ఏంది లాగిన్ డాన్స్ లాగిన్ డాన్స్ కింద దొరలాడి అక్కడి ఇక్కడ దొరలాడి ఆడాలి. ఇప్పుడు సౌమ్య తీన్ మార్ డాన్స్ ఆడవుతుంది పక్కా తీన్ మార్ రెడీయా తీన్ మార్ నాకు ఒక స్టెప్ చూపు. Ready, ready, sir. So guys, video అయితే అయిపోయింది. జరగదు వీడియో అయితే అయిపోయింది. సో ఐ హోప్ మీరు అందరు ఎంటర్టైన్ అయి ఉంటారు. ఓకే ఐ హోప్ యు ఆల్ గైస్ ఎంటర్టైన్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ గంట కొట్టేసేయండి. అండ్ నెక్స్ట్ ఏం వీడియో కావాలో కమెంట్లో చెప్పండి. అండ్ ఆ వీడియోలో నేనే గెలుస్తాను మీ అందరికి తెలుసు. ఈ కిస్మత్ అది బాగాలేదని వీళ్ళు నన్ను పక్కకు ఉంటేస్తున్నారు. మనం మీరు గంట కొట్టడం మర్చిపోకండి.